దేవుని అగ్ని అంటే ఏంటండి? ఈరోజు ప్రతి ఒక్కరు అగ్ని 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 అంటూ ఉంటాం. చాలామంది సారంతో అర్థంతో అంటాం, కొంతమంది అర్థం లేకుండా అంటాం. కానీ దేవుని అగ్ని అంటే ఏంటి? వాక్యం మొత్తంలో నూతన నిబంధన మనం చూస్తాం. రక్షణ పొందుతాం ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మత నింపబడి ఆయన అగ్ని చేయి అభిషేకించబడతాం అంత ముఖ్యము. బాప్తిజమిచ్చి యోహాన్ అన్నాడు, నేనైతే మిమ్మల్ని నీటితో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇస్తాడు. అగ్నితో బాప్తిజం ఇస్తామంటే ఏంటి? ఇస్రాయేలీలందరూ వాళ్ళు క్యాంపింగ్లు వేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటే, వారు నివసించే చోట మధ్యలో దేవుని ఆలయం ఉండాలి. ఈరోజు మీ జీవిత మధ్యలో దేవుడు నివసిస్తున్నాడా? ఇస్ గాడ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో మధ్య వ్యక్తిగా ఉన్నాడా? ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడా? దేవుడు మీ మధ్య ఉంటే ఆయన అగ్ని, ఆయన మహిమ, ఆయన తేజస్సు ఉంటుంది. ఎక్కడ అగ్ని ఉందో అక్కడ మహిమ ఉంది. మహిమ గల జీవితంలో మీకు కావాలంటే దేవుని అగ్ని మీలో ఉండాలండి. మహిమ గల కార్యములు మీ జీవితంలో జరగాలంటే దేవుని అగ్ని మీ పైన ఉండాలండి. దేవుడు తానే మీ మధ్య ఉన్నాడనే దానికి సాదృశ్యం ఆయన అగ్ని అభిషేకం బాప్తిసం. అగ్నియే పరీక్షిస్తుంది. ఈ జీవితంలో మనం మంచి చెడు అంటాం మనుషులు చెప్తాం కాదండి, ఎందుకంటే మనుషుడికి అందరూ తెలుసు. కానీ మనుషులు ఎవరన్నా మన చెడ్డ వాళ్ళు అన్నారు, మంచోడిని వి ఆల్వేస్ ట్రై టు జస్టిఫై వీఆర్ రైట్. కానీ ఎవరైనా మంచి వాళ్ళు అంటే మనకు లోపల తెలుసు, తెలుసా తెలీదా? మన బుద్ధి మనకు తెలుసా తెలీదా? కప్పుకుంటాం, కవరింగ్ ఇచ్చుకుంటాం, కానీ లోపల ఏంటో మనకు తెలుసు, మన సాక్షి గుచ్చుతూనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు చెప్తాం కాదు, నువ్వు చెప్తాం కాదు, అగ్ని వేస్తాను నిలబడుతుంది. అగ్ని వేస్తే అక్కడ నిలబడితే మంచి, చెత్త ఊపితే చెడ్డ. ఈరోజు మన జీవితముల పైన దేవుని అగ్ని మన మీద దిగి వస్తే ఈరోజు మనకు మేలేమో, కానీ ఆ న్యాయ తీర్పు రోజున అగ్ని పరీక్ష ముందు మీరు నిలబడతారా అండి? మీరు నిలబడతారా అండి? మీ జీవితంలో ఎంతైనా సాధించవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంత గొప్పగా సంపాదించవచ్చు, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చేమో, కానీ ఆయన అగ్ని మనల్ని కాలుస్తే మేలైన బంగారంగా కనబడేవారు ఉన్నామా, లేకపోతే అంతా చెత్తేనా? దేవుని వాక్యం చూస్తామండి, ఆయన పరీక్షిస్తాడంట, ఆయన పరిశోధిస్తాడంట. పరీక్షించే దేవుడు అనేక సార్లు చెప్తాడు, నేను పరీక్షిస్తాను, పరీక్షిస్తాను, పరీక్షిస్తాను. పరిశీలన చేసే దేవుడు, ఆయన మన తలంపుల్ని పరీక్షిస్తాడంట, ఆయన మన ఆలోచనలు పరీక్షిస్తాడంట. ఎలాంటి తలంపులు కలిగి ఉన్నామండి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామండి? నేను అంటాను మంచిది ఏంటంటే, ఇప్పుడు ఆయన అగ్ని మన మీద ఉంటాం మేలు, ఎందుకంటే ఆ న్యాయ తీర్పు రోజున ఇంకా మనం ఏమి చేస్తానికి అవకాశం లేదు, రెండో అవకాశం లేదు ఇంక అక్కడ. ఆ రోజు చేసిన ప్రతి కార్యానికి ఎస్ ఆర్ నో, జీవం మరణం ఏదో ఒకటి తెలియజేయాల్సిందే. కానీ ఇప్పుడైతే ఆయన అగ్ని మనల్ని పరీక్షించి మనలో ఉన్న చెత్తని కాల్చేసి మనల్ని మేలైన బంగారంగా బయటపెడతాడు. జీవితంలో మన అనుదినం పడిపోతూ ఉంటాం చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించట బూతులు మాట్లాడుతున్నావు, వాడు బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, ఇంకేది? అనుదినం క్రీస్తు యేసు రక్తం చేత కడగబడాలి, ఆయన అగ్ని మనల్ని పరిశీలన చేయాలి, పరిశీలన చేయాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే నాకు తెలియజేయ్యా, నేను మార్చుకుంటానయ్యా. మన స్వభావం అలా ఉండాలండి. పగటి మేఘస్తంభమై అయితే వాక్యంలో రాయబడుతుంది, వారికి ముందుగా మేఘస్తంభమై, వారు ముందుగా అగ్నిస్తంభమై. అంటే మన దేవుడు మనం ముందుగా వెళ్ళి ఎటు వెళ్ళాలో మార్గాన్ని చూపించే దేవుడు. ఆయన అగ్ని మనకి త్రోమని చూపిస్తుంది, ఆయన అగ్ని మనకి దారిని చూపిస్తుంది. ఈరోజు చాలామంది ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉన్నారు, ఎలా జీవించాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. దేవుడు అంటాడు, నా అగ్ని నీకు దగ్గర ఉంటే నీకు త్రోవ కనబడుతుంది,
నువ్వు ఏ మనిషిని అడగాల్సిన అవసరం లేదు, ఏ వ్యక్తిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆదరణకర్త నీలో ఉంటే నడవలసిన త్రోవలను నడిపిస్తాడు, చేయవలసిన కార్యాన్ని చేపిస్తాడు. దేవుని అగ్ని మనకి గైడెన్స్ ఇస్తాడంటే దేవుడు మనం ఎప్పుడు ఏమి చేయాలో మనకు బయలుపరిచే దేవుడు మనకు చాలా ముఖ్యమండి. ఈరోజు దిక్కు లేని వారుగా మనుషులు అవుతానికి కారణం ఏంటంటే దేవుని అగ్ని మార్గదర్శనం లేని వారుగా ఇష్టం వచ్చిన చోటలకు వెళ్ళి ఇష్టం వచ్చిన మనుషులతో కలిసి ఇష్టం వచ్చిన జీవితాన్ని కలిగి ఉన్నదంతా కోల్పోతున్నాం. కాబట్టి దేవుని అగ్ని మనకు మార్గదర్శనాన్ని చూపిస్తుంది. ఐడెంటిఫికేషన్, మోషే ఎవరో ఐడెంటిఫై చేసే స్పాట్ ఆ మండుచున్న పొద. ఆ మండుచున్న పొద దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, నువ్వు హెబ్రీడువా ఐగుప్తుడువా? జన్మించిందే హెబ్రీడ్ కుటుంబం, పెరిగిందే ఐగుప్తుడిల్లు. అంటే సగం ఆ బుద్ధి, సగం ఈ బుద్ధి, సగం అది, సగం ఇది. ఈరోజు చాలా మందికి ఇదే జీవితం కదా, పుట్టింది క్రైస్తవ కుటుంబం, జీవించేది లోకం. పేరుకు క్రైస్తవుడు, జీవించే విధానం పాపపు జీవితం. ఏదో తేల్చుకో, సగం ఇది సగం అది అంత ఊరుకోడు అంట దేవుడు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే నీకు ఓకేనేమో, ఇలా సగం ఇలా సగం, ఆదివారం దేవుని ఆలయం, మంగళవారం మళ్ళీ సాధారణమైన పాపపు లోహం జీవితం. దేవుడు అంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఉమ్మి వేస్తాను. దేవుడు ఉమ్మి వేస్తే ఎవడండి మనల్ని ఎత్తిపెట్టుకున్నది? దేవుడు మనల్ని త్రోసి వేస్తే మనల్ని ఆదరించగలిగింది ఎవరు? దేవుడు మనల్ని తుడికిస్తే చీపో అంటే మనల్ని హత్తుకోగలిగింది ఎవరు? కానీ దేవుడు అంటున్నాడు నీవు ఎవరో తెలుసుకోవాలి, దానికి నా అగ్ని కావాలి. నా అగ్ని నీ గుర్తింపుని తెలియజేస్తుంది. ఇక్కడ మోషే జీవితంలో అదే జరిగింది. అంటే అంతవరకు ఐగుప్తు బుద్ధి కలిగిన వ్యక్తి తను ఎవరు తెలుసుకున్న రోజున క్రీస్తు యేసు స్వభావం కలిగిన వ్యక్తిగా మారాడు. ఈరోజు మనం ఎవరిమైనా తెలుసుకుంటే మనం ఏం చేయాలనేది తెలుసుకుంటాం, మనం ఎవరిమైనా తెలుసుకుంటే మనం ఏం చేయకూడదనేది తెలుసుకుంటాం. ఆ మేడగదిలో ప్రతి ఒక్కరి పైన అగ్ని. నేను అడుగుతానండి, ఎప్పుడు దేవుణ్ణి అడుగుతాను, ఇందుకయ్యా ఈరోజు ఎలాంటి కార్యాలు చూడలేకపోతున్నావు, ఇందుకయ్యా ఈరోజు ఇలాంటి అగ్ని ఈ తరం చూడలేకపోతుంది, ఈ లోకం చూడలేకపోతుంది. దేవుడు నా బయలుపరిచింది ఏంటి తెలుసా, వారు ఆ మేడగదిలో ఆయన చెప్పిన రీతిగా అక్కడికి వెళ్ళి వేచి ఉండి ఎదురు చూచి మనం చూస్తాం ఏక మనస్సుతో ప్రార్థన చేశారంట. ఈరోజు కుటుంబాలు ఏక మనసు లేదు, ఈరోజు సంఘాల్లో ఏక మనసు లేదు, ఈరోజు క్రైస్తవులను పిలబడుతున్న మనకే ఏక మనసు లేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు నేను నా కార్యాన్ని చూపించలేను అంటాడు. ఎందుకంటే నేను ఏ ఒక్కరి మీద చూపిస్తే అది పార్షాలిటీ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఏక మనస్సు ఉంటుందో అప్పుడు నేను నా మహిమను చూపిస్తాను, నా అగ్నిని చూపిస్తాను. అపొస్తల కార్యాలలో మళ్ళా చూస్తాం, మొదటిసారి అగ్ని వలె నాలుకలు చూస్తాం, రెండోసారి మళ్ళీ పరిశుద్ధాత్ముడు బలంగా దిగొచ్చినప్పుడు అగ్ని వలె నాలుకలు కనబడవు, రెండోసారి పరిశుద్ధాత్ముడు దిగొచ్చినప్పుడు శక్తి అనుగ్రహించబడిందట. దేర్ వాజ్ నో డామ్డీమ్. వారు శక్తి అనుగ్రహించబడినప్పుడు వారు ధైర్యముగా బయటికి వెళ్ళి సువార్తని ప్రకటించరి అని రాయబడి ఉంది. ఈరోజు శక్తి ఉందా మీకు? ఈరోజు ధైర్యం ఉందా మీకు? క్రైస్తవుడిని అని బయట చెప్తానికి ధైర్యం ఉందా? నాత సహా హెబ్రీయుడు, సహా ఐగుప్తుడు, బుద్ధ పరిశీలన చేయబడాలి. దేవుని సన్నిధిలో మొరపట్టాలి, అయ్యా నీ అగ్నితో నన్ను కాల్చేయ్యా, నేను ఇట్ట అట్టా తేల్చేయ్యా, పాపమా నీవా తేల్చుకునేలా చేయ్యా, జీవమా మరణమా తేల్చుకునేలాగా చేయ్యా. రెండిట్ల మధ్య ఉంటే అయ్యో 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 శ్రమ, అయ్యో శ్రమ. దేవుని అగ్ని మనల్ని కాలుస్తే మనం ఏమై ఉన్నామో మారము, కానీ మన స్వభావం మారుతుంది. దేవుని అగ్ని మనం కాల్చి ఉంటే మనం అనుకుంటాం నేను పరిశుద్ధుని, ఏం రాదు, యువర్ యూ మామూలుగానే ఉంటావు, ఎప్పుడులాగే ఉంటావు, కానీ జీవితంలో మంట ఉంటుంది. యువర్ ఆన్ ఫైర్, యువర్ ఆన్ ఫైర్. దాన్ని బట్టి దీనత్వం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ప్రేమ, సంతోష, సమాధానం, సెల్ఫ్ కంట్రోల్, అన్నీ వస్తాయండి. ఆత్మ ఫలం వస్తుంది. యేసు ప్రభు ఆయన అగ్ని మనల్ని కొవ్వాలని ఆశపడతామంటే అపవాదం అంటాడు ఆయన ఏం వదిలే,
లోకానుసారంగా జీవించు, సుఖభోగాల్లో జీవించు. అనేకసార్లు అగ్ని అన్న మాట విననోడో ఈ రోజులో అగ్ని అన్న మాట దేవుని అగ్ని అన్న మాట కూడా హేళనగా మార్చబడింది, హేళనగా మార్చబడింది. అనేక మంది పరిశుద్ధాత్మ అగ్ని అంటేనే అయ్యో ఆ గొడవలంతా మనకు వద్దురా బాబు, మన ఏదో వాక్యం చదువుకున్నామా జీవించాలి. వాక్యము నిజంగా చదివిన వారు ఆది కాండం నుంచి అంతం వరకు అగ్నిని చూస్తామండి. మనం చాలామంది ఈ మాట చెప్పగలుగుతామండి, అన్నీ చేస్తే దేవుడు, అన్నీ చేయకపోతే దేవుడు కాదు. ఈ శోధన 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 ఈ శోధనకి దాటి అట్ట వెళ్ళిపోతానని తప్పుడు దేవుడు నన్ను లాగేయాలి, లేకపోతే దేవుడు కాదు, అవును కదా. కానీ మీరేం తెలుసా, మేము జీవించినను మరణించినను అక్కడే, మేము సజీవులైనను చచ్చినను అక్కడే. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామండి, శత్రుఘ్న మేషాకు అభిషేకంలో ఏం చెప్పారు తెలుసా, మా దేవుడు సమర్థుడు, ఆయన చేయగలుగుతాడు. ఆయన చేయకపోయినా పర్వాలేదయ్యా, ఆయన చేయగలడు అంటే చేయకపోయినా పర్వాలేదు, ఇంత చేతకాలంలోనూ కాదు, ఆయన అనుమతించడం పర్వాలేదు, అది మేలు కొరకే. శత్రుఘ్న మేషాకు అభిషేకంలో లాటకు పెడతారంట, లాటకు త్రోయబడతారంటే ముందే యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు, హే అగ్ని నా కంట్రోల్, నన్ను నువ్వేం చేయలేవు, నా బిడ్డలు నువ్వేం చేయలేవు. యేసు మన తోడు నిలిచే దేవుడు అండి, పంపించే దేవుడు కాదు. వాక్యంలో యేసు ప్రభు అన్నాడు, నేను నీ తోడుంటాను యుగ సమాప్తి వరకు నీ తోడుంటాను. ఆయన వాగ్దానం చేశాడు నీ తోడుంటాను, నీ తోడుంటాడు. నువ్వు చూడలేవేమో, నువ్వు గ్రహించుకోలేవేమో, కానీ విశ్వసించాలి. విశ్వాసం ముఖ్యం, విశ్వాసమే ఒక క్రైస్తవుని జీవితం. విశ్వాసులను పిలబడ్డారు ఆది సంఘం. అపవాది నాశనకర్త కాల్చుకుంటా పోతాడు మన జీవితంలో కలిగింది. అనేక సార్లు ఈ ఫారెస్ట్లో మంట అనుకునేటప్పుడు అక్కడ వారియర్స్ ఉంటారు, ఆర్మీ ఉంటారు, పోరాడేవారు ఉంటారు, అక్కడ ఫైర్ బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఆ మంటను ఆపలేక ఎంతో ప్రయత్నం చేస్తారు, కొన్నిసారి కంట్రోల్ దాటి ఆ మంట ఆపలేకపోతే ఏం చేస్తారు తెలుసా, ఏం చేస్తారు తెలుసా, దిస్ సంథింగ్ కాల్డ్ ఎ ఫైర్ లైన్, అంటే అగ్ని లైన్ వేస్తారంట, అగ్నితో ఒక లైన్ వేస్తారంట. ఇందు అగ్నితో లైన్, ఇట్లా ఒక అగ్ని లైన్ వేస్తారంట. అగ్ని లైన్ అంటే ఒక మంచిది చేసే కార్యము కాదు, కానీ అనేక మంది కలిసి మొత్తం అగ్ని అంటిస్తారంట. అరే ఆల్రెడీ అంత కాలిపోతా వస్తుంది, వీళ్ళెందుకు మళ్ళీ మంట అంటిస్తున్నారు, అరే అగ్ని నాశనం చేసుకుంటా అంత మళ్ళీ వీలుదుగా కాలుస్తున్నారు. ఎందుకు ఆ లైన్ అంటే, ఆల్రెడీ కాల్చబడింది మళ్ళీ కాల్చుతారా, ఆల్రెడీ కాల్చబడింది మళ్ళీ కాల్చగలమా, ఆల్రెడీ కాలి బూడిది మసి అయింది మళ్ళీ కాల్చగలదా. ఈ ఫైర్ లైన్ దేనికి వేస్తారంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా క్యాన్సిల్ చేస్తారు. మంట మండాలంటే దానికి ముఖ్యంగా ఏం కావాలి తెలుసా, ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మంట అంటుకోదు, మంట అంటుకోదు. అపవాది మన జీవితంలో ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాడు దేవుని అగ్ని అంటుకోకుండా ఉండటానికి. కానీ ఎవరైతే నోరు తెరిచి, ఎందుకంటే మన నోరు జీవం మరణం ఏది కావాలో ఏది పలుకుతామో అది జరుగుతుందంట. మౌత్ స్పీక్స్ లైఫ్ ఆర్ డెత్, అందుకని జాగ్రత్తగా మాట్లాడమని ఉంది దేవుని వాక్యంలో. మనం ఏది మాట్లాడుతున్నామో ఏది ప్రకటిస్తున్నామో అని జరుగుతుందంట. నాకు చేత కాదు, నాకు చేత కాదు, నేను అయిపోయాను, నేను చేతకాని వాడిని, నేను కోల్పోయాను, నాదంతా పోయిందంటే ఆ పాది కాల్చుకుంటూ పోతున్నాడు. నా విమోచకుడు సజీవుడు. ఈరోజు నా పరిస్థితి ఏమై ఉందో నాకు ముఖ్యం కాదు, కానీ నా విమోచకుడు సజీవుడు. అపవాది నన్ను దోచుకుంటున్నాడంటే ఇదిగో నా స్తుతితో నేను ఒక ఫైర్ లైన్ వేస్తున్నా. మనం ఎప్పుడైతే దేవుని నోరు తెరిచి స్తుతిస్తాం ప్రారంభిస్తామో ఒక అగ్ని కంచె వేయబడుతుంది. మనం ఎప్పుడైతే నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నామో దేవుని మహిమ దిగి వస్తుందండి.